वंशी विभूषित करात नवनेरदाभात पीतांबरात अरुणबिंब फलाधरोष्ठात पूर्णेन्दु सुंदर मुखात अरविंद नेत्रात कृष्णात परम किमपि तत्वमहं न जाने न माता पिता वा न देवा न लोकाः न वेदा न यज्ञानतीर्थं ब्रुवन्ति सुषुप्तौ निरस्तातिशून्यात्मकत्वात् तदेको वशिष्ठ शिवः केवलोऽहम् వేదాంతం అంటే ఏవో కొన్ని పుస్తకాలు చదవడం, డెఫినేషన్స్ అన్నీ చదవడం, ఈ గ్రంథం తర్వాత ఆ గ్రంథం, దాని తర్వాత ఇది, దీని తర్వాత అది, ఆ రకంగా విజ్ఞానాన్ని ప్రోగు చేసి బ్రెయిన్ సెల్స్లో అట్టి పెట్టుకోవడం అనే స్థితికి వచ్చింది వేదాంతం. అది కాదు వేదాంతం. వేదాంతం అంటే మనిషి తన అనుభవములను చాలా కూలంకషంగా పరిశీలించుట అని అర్థం. మన అనుభవం ఇది విశ్వాసములకు సంబంధించిన విషయం కాదు. మన అనుభవాలు అందరికీ ఉండే అనుభవాలు. నిద్ర అనేది అందరికీ ఉన్న అనుభవము. దీంట్లో ఇంకో పెద్ద సమస్య ఒకటి వస్తుంది. కొంతమంది ఏమంటారంటే మాకు ఈ అనుభవం కలిగిందండి, ఆ అనుభవం కలిగిందండి అనేది చెప్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన నన్ను అడిగారు, నేను దేవాలయానికి వెళ్ళానండి, శివలింగాన్ని ముట్టుకున్న వెంటనే ఒళ్ళంతా షాక్ వచ్చినట్టు అయింది, తర్వాత 2 నిమిషాల దాకా ఆ షాక్ అలాగే ఉండిపోయింది, దీనికి కారణం ఏమిటి, మళ్ళీ ఇంకో దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ శివలింగాన్ని ముట్టుకుంటే మళ్ళీ ఏమీ కాలేదు, ఈ దేవాలయంలోనే అయింది, దానికి కారణం ఏమిటి అంటూ ఏదో అడిగారు. అంటే అదేదో ఒక అనుభవం, ఆయనకు కలిగిన అనుభవం, అది ఆయనకి తప్ప ఇంకా పృథ్వీలో ఎవరికీ కలగలేదు, అదేదో దానికి దేవుడికి ఏదో ముడిపెట్టడం. ఈ రకంగా అందరూ ఇలాగే ఉంటారు. చాలామంది ఇటువంటి ప్రశ్నలే అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ కూడా అసందర్భములు అని వాళ్ళు అర్థం చేసుకోరు. అవి వాళ్ళ వాళ్ళ యొక్క కాల్పనికములైన అనుభవములు తప్ప వాటిల్లో సారమేమీ లేదు. మీరు తెలుసుకోవాల్సింది అందరికీ సమానంగా ఉండే అనుభవములను పరిశీలించాలి. లైక్ జాగ్రత్త అవస్థ అనేది అందరికీ అనుభవంలో ఉన్న ఒకనొక స్టేట్ అవస్థ. దేని యొక్క అవస్థ? మనిషి ఏమనుకుంటాడంటే నా అవస్థ అనుకుంటాడు. నా అవస్థ కాదు, అది మనస్సు యొక్క అవస్థ. మనస్సుకి పట్టిన ఒకనొక అవస్థ. పగలు రాత్రి సూర్యుడివా భూమివా? భూమివి, సూర్యుడివి కావు. అలాగే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేవి మనస్సుకు చెందిన అవస్థలు, ఆత్మకు చెందిన అవస్థలు కాదు. ఆత్మ అంటే నేను కాబట్టి ఈ అవస్థలు నావి అని అనుకోవడంతో మన అజ్ఞానం ప్రారంభమవుతుంది. ఇవి నా అవస్థలు కాదు, అవస్థలు. దేనివి? మనస్సుకు చెందిన అవస్థలు. మనస్సు అంటే దేహం కూడా దాంతో పాటే ఉంటుంది. కాబట్టి మనస్సు, దేహము కలిసి జాగ్రత్త అవస్థను అనుభవిస్తాయి. స్వప్నావస్థలో దేహం జారిపోతుంది. జారిపోతుందంటే దేహం విలీనమైపోతుంది, కేవలం మనస్సే ఉంటుంది. అది స్వప్నాన్ని అనుభవిస్తుంది. ఆ మనస్సు కూడా విలీనమైపోయిన అవస్థ, అంటే మనస్సు నిద్రపోతుంది. ఆ అవస్థకి సుషుప్తి అని పేరు. వేదాంతము అందరికీ సమానంగా ప్రతిదినము అనుభవానికి వస్తూ ఉండే ఈ అవస్థలను గురించి చెప్తుంది. కాబట్టి వేదాంతం చెప్పిన మాటలని మీరు పట్టుకుని మీలో మీరు ఎప్పటికప్పుడు అన్వయించుకుని ఆ అనుభవాన్ని శోధించి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది వేదాంతం. అంతేగాని ఈ పుస్తకం తర్వాత ఆ పుస్తకం, ఆ పుస్తకం తర్వాత మరో పుస్తకం, అది కాదు వేదాంతం.
అలాంటి వేదాంతానికి నేను పేరు పెట్టాను ఈ మధ్యకాలంలో, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వేదాంత అని. అది అది కాదు, కరెక్ట్ కాదు. అది దానివల్ల ఉపయోగం తక్కువ. పుస్తకం యొక్క ప్రయోజనం ఇంతవరకే. ఏమిటి, మీరు మీ అనుభవములను విశ్లేషణ చేసుకోవలసిన తీరు ఎట్టిది అది మనకి పుస్తకం సూచిస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఏమని చెప్తుందంటే, సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్. ఆ పై రెండు వాక్యాలు చెప్పేసినట్టున్నాను నేను, లేదా అసలు శ్లోకం అనేది చెప్పలేదా, ప్రారంభమైంది. ఓకే, సో ఈ మిథ్యాత్వాన్ని దృఢం చేయటం కొరకై, అంటే వర్ణాశ్రమాది వ్యవహారము మిథ్యాజ్ఞాన మూలకము అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పి, అదే మిథ్యాత్వాన్ని దృఢము చేయుట కొరకై ఈ శ్లోకమును శంకరులు చెప్తున్నారు అని అంటాడు ఆయన మధుసూదన సరస్వతి. సో మాత అంటే జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తల్లి అంటే ఆత్మకు జన్మనిచ్చిన తల్లి కాదు, దేహమునకు జన్మనిచ్చిన తల్లి. కనుక ఆత్మ నేను నా స్వరూప దృష్ట్యా చూసినట్లయితే నాకు జన్మయే లేదు, కనుక నా మాత తల్లి ఉండదు. అదేవిధంగా పితావా తండ్రి కూడా ఉండడు. జన్మే లేదంటుంటే ఇంక తల్లి తండ్రి ఎక్కడి నుంచి వస్తారు? తర్వాత నా దేవాహ నా లోకాహ. ఇప్పుడు దేవతలు లోకములు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి? జాగ్రత్త అవస్థలో ఉంటాయి, స్వప్నంలో కూడా ఉంటాయని మీరు అనకూడదు. ఎందుకంటే మీకు జాగ్రత్త అవస్థ గురించి కొంత సందేహం ఉంటే ఉండొచ్చు, కానీ స్వప్నాన్ని గురించి సందేహం ఏం లేదు కదా. ఏమిటి, స్వప్నము కల్పితము అని అది మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కదా. కాబట్టి స్వప్నంలో దేవతలు ఉన్నారు, లోకాలు ఉన్నాయని మీరు చెప్పరు. ఎందుకంటే స్వప్నంలోని దేవతలు, స్వప్నంలోని లోకములు కల్పితములు అని మీకే తెలుస్తూ ఉంటుంది, అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మీమాంస లేదు. మీమాంస దేనికి సంబంధించి అంటే, జాగ్రత్త అవస్థలోని లోకములు, దేవతలు వీళ్ళు మాట ఏమిటి అంటే, అవి కూడా కల్పితములే, అంటే అవి కూడా యథార్థములు కావు. ఎందుకని, సుషుప్తిలోకి వస్తున్నాయా అవి? సుషుప్తిలో ఉన్నాయా దేవతలు లోకములు? సుషుప్తిలో ఉన్నాయా? లేవు. ఏమండి, సుషుప్తిలో లేనిది జాగ్రత్త అవస్థలోకి వచ్చింది అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి సుషుప్తిలో లేనిది జాగ్రత్త అవస్థలో ఉండి దానిని బట్టి ఇవన్నీ వస్తున్నాయి అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఏమండి, అది ఏమిటది? ఏదో ఒకటి ఉంది, అది సుషుప్తిలో లేదు జాగ్రత్తలో ఉంది, అది ఏమిటి? ఇప్పుడు ఆత్మ అన్నారనుకోండి, ఆత్మ సుషుప్తిలోనూ ఉంది జాగ్రత్తలోనూ ఉంది, కాబట్టి ఆత్మ అని చెప్పకూడదు. మీరు ఆత్మ అన్వయము, ఆత్మ అని చెప్పకూడదు, వ్యతిరేకం చెప్పాలి. అంటే సుషుప్తిలో లేదు జాగ్రత్తలో ఉన్నది, అదేమిటో చెప్పాలి. అదేమిటో తెలుసిన, మనస్సు. అంటే నిద్రపోయేది ఎవరు? మనస్సు నిద్రపోతుంది. అంచేతనే నిద్ర పట్టకపోతే, నిద్ర పట్టే ట్యాబ్లెట్ ఉంటుంది చూసారా, అది మనస్సు మీద పనిచేస్తుంది, అది బ్రెయిన్ సెల్స్ మీద పనిచేస్తుంది, తద్వారా మనస్సుని ప్రభావితం చేసి నిద్రలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి నిద్రపోయేది మనస్సు. సుషుప్తిలో మనస్సు లేదు, ఏమండి జాగ్రత్త అవస్థలో మనస్సు ఉన్నది. జాగ్రత్త అవస్థలో దేవతలు లోకాలు అనుభవానికి వస్తున్నాయి, సుషుప్తిలో అనుభవానికి రావట్లేదు. దీన్ని బట్టి మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? ఆ ప్రశ్నకి వెంటనే కంగారు పడి సమాధానం, అలా కంగారు కంగారుగా చెప్పకండి, ఒక విషయం ఆలోచించు. నేను మళ్ళీ ప్రశ్న మార్చి అడుగుతా చూడండి. పక్కింట్లో ఎప్పుడు గోల 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 అల్లర్లు కేకలు అలా ఉండేది, నిన్న అలా ఉంది, రోజు అలాగే ఉంటుంది, కానీ ఈవేళ పక్కింట్లో చాలా కామ్గా ఉన్నది. దీన్ని బట్టి మీరేం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది? నిన్న పక్కింట్లో ఉండి ఈవేళ ఉన్నది అని కాకుండా, నిన్న పక్కింట్లో ఉండి ఈవేళ లేనిది, ఈవేళ లేనిది నిన్న ఉన్నది, అది హేతు అని చెప్పాల్సి ఉంటుంది. దేనికి? ఆ గోళకి. అది ఏమిటది? పిల్లలు. ఆ పిల్లలు నిన్నున్నారు,
అంచేతను అల్లరి చాలా అల్లరి కింద ఉండే. ఆ పిల్లలు స్కూల్కో దేనికో వెళ్ళిపోయారు, ఈవేళ లేరు పిల్లలు కాబట్టి అంత కామ్గా ఉంది అని అలాగ చూసుకోవాలి. జాగ్రత్త అవస్థలో దేవతలు ఉన్నారు, లోకములు ఉన్నాయి. సుషుప్తిలో దేవతలు లేరు, లోకములు లేవు. అది ఏమిటై ఉంటుంది? మనస్సు. మనస్సు జాగ్రత్త అవస్థలో ఉండి సుషుప్తిలో లేదు. ఆ మనస్సు సృష్టించింది దేవతలను, లోకములను. ఆ మనస్సు నిద్రపోతుంది కనుక సుషుప్తిలో దేవతలు లేరు, లోకములు లేరు. కాబట్టి దేవతలు తర్వాత లోకములు అనేవి కేవలము జాగ్రత్త అవస్థకి మాత్రమే పరిమితమై ఉన్నాయి కనుక, జాగ్రత్త అవస్థ అనేది కేవలము మనస్సు యొక్క చలనము మాత్రమే కనుక, దేవతలు లోకములు అనేవి కల్పితములు, యథార్థములు కావు. నదేవా నలోకాహ. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, వేదాంతం చదవడం ఓ పుస్తకాలు చదవడం కాదండో, ఈ పుస్తకం తత్వబోధ, ఈ పుస్తకం ఆ పుస్తకం, లేకపోతే యూనివర్సిటీలో సెమిస్టర్లు చదివినట్టుగా ఏదో కోర్సు చేసి ఓ సెమిస్టర్ రెండు, అది కాదు వేదాంతం అంటే. అది ఊరికే సమ్ కైండ్ ఆఫ్ ఏ ఇఫ్ యూ యూజ్ ఇట్ ప్రాపర్లీ మేబీ ఇట్ కెన్ టేక్ యూ టు వేదాంత. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్లో అదేమీ ఉండదు, ఊరికే ఆ కంఠస్థం చేసి పెట్టుకోవడమే ఉంటుంది. ఇప్పుడు వేదాంతం చదవడం అంటే ఏమిటంటే, మీరు వేదాంతానికి రాకముందు, వేదాంతం చదువుకోకముందు జాగ్రత్త అవస్థకి సర్వోత్తమమైన స్థానం ఇచ్చేవారు. జాగ్రత్త అవస్థలో నేనేదో అదే నా యథార్థ స్వరూపము, జాగ్రత్త అవస్థలో ఏవేవి ఉన్నాయో అవే యథార్థములు అని సర్వోత్తమ స్థానాన్ని జాగ్రత్త అవస్థకి ఇచ్చేవారు. జాగ్రత్త అవస్థలో పుట్టుక, చావు, తల్లి, తండ్రి, దేవతలు, లోకములు ఉన్నాయి కనుక అవి యథార్థములు అని ఉండేది. ఎప్పుడు? వేదాంతానికి రాకముందు. వేదాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పాఠం ఏమిటో తెలుసిన, జాగ్రత్త అవస్థలో ఉన్నది సుషుప్తిలో లేనిది ఏమిటి? మనస్సు. ఆ మనస్సు కదిలి, ఆ మనస్సు కదలిక వలన మాత, జన్మ, మరణము, తల్లి, తండ్రి, దేవతలు, లోకములు అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి మనస్సు యొక్క కదలిక నుండి ఇవన్నీ పుట్టాయి. అలా ఎలా చెప్పగలరు? ఎందుకంటే మనస్సు కదలడం మానేసినప్పుడు ఇవేమీ లేవు. ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఎలక్ట్రిసిటీ పోగానే ఫ్యాన్లు ఆగిపోయాయి. కాబట్టి ఫ్యాన్లు దేని బట్టి తిరుగుతున్నాయి? ఎలక్ట్రిసిటీని బట్టి తిరుగుతున్నాయి. మనస్సు ఉన్నప్పుడు పుట్టుక, చావు, తల్లి, తండ్రి, దేవతలు, లోకములు గలవు. నేను కూడా ఒక వ్యక్తిత్వము కూడా గలదు మనస్సు ఉన్నప్పుడు. మనస్సు లేనప్పుడు ఇవేమీ లేవు అంటే అర్థం ఒక వ్యక్తిత్వము. ఆ వ్యక్తి యొక్క చావు పుట్టుకలు, ఆ వ్యక్తి యొక్క తల్లి తండ్రులు, వాడు పూజించే దేవతలు, వాడు కల్పించుకునే లోకములు, ఇవన్నీ కూడా మనస్సు చేత కల్పితములు మాత్రమే, మనస్సు కల్పించినవి మాత్రమే. కాబట్టి ఇవేమీ కూడా యథార్థంగా లేవు. కానీ మరి లోకంలో ఇవన్నీ యథార్థమని అనుకుంటున్నారు కదా. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు వేదాంతం చదవలేదు కాబట్టి. వేదాంతం చదవలే, మరి వేదాంతంలో ఏమిటండి గొప్ప? ఏమిటో గొప్ప అంటే, వేదాంతంలో చెప్పే మొట్టమొదటి ప్రధానమైన పాఠం ఏమిటంటే, జాగ్రత్త అవస్థకి మీరు ఆవశ్యకమైన దానికంటే అధికమైన ప్రాముఖ్యమును ఇస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. జాగ్రత్త అవస్థ అంతా కూడా మనస్సు యొక్క కల్పన మాత్రమే. కాబట్టి జాగ్రత్త అవస్థకి ప్రాముఖ్యమును ఇవ్వడం మానేసి సుషుప్తికి ప్రాముఖ్యమును ఇవ్వడం ఆరంభించండి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యం. సుషుప్తిని మీరు ఆలోచించండి. కాబట్టి వేదాంతం అంటే తత్వబోధ ఇత్యాది గ్రంథాలను కంఠస్థం పెట్టడం, అయితే గురువుగారి పాదుకలు తీసుకొచ్చి ఏవేవో పిచ్చి పిచ్చి శ్లోకాలు ఏవో చదువుతో పూజలు చేయటం, గురువు డమ్ముని నడిపించటం, అది కాదు. అది కాదు వేదాంతం అంటే. వేదాంతం అంటే ఏమిటో తెలుసిన, మీరు ఏకాంతంలో ఉంటారు, ఉండాలి. ఊరికే 10 మందిని పోగేసి కూర్చోవడం కాదు కబుర్లు చెప్పుకుంటాం. ఏకాంతంలో ఉంటారు. సుషుప్తిలో నేను ఏమిటి? అసలు సుషుప్తి నేను ఎక్కడున్నాను, ఏది అయి ఉన్నాను? నేను అనగానే మీకు ఒక వ్యక్తిత్వం అనుభవానికి వస్తుంది. నేను ఫలానా వ్యక్తిని, పుట్టాను, చస్తాను,
పుట్టినవాడు పోతాడని కదా, తల్లి తండ్రి అక్కడితో ఆగదండి. అక్కడ ఊరికే రెండు చెప్పారు తప్ప తల్లి తండ్రితో ఆగదు. నక్షత్రం అంటాడు, రాశి అంటాడు, గోత్రం అంటాడు, కులం అంటాడు, వర్ణం అంటాడు, వర్గం అంటాడు, ప్రాంతం అంటాడు, నేషనాలిటీ అంటాడు, ఇంకా చాలా అంటాడు అని అటు పోతాడు, ఆ ప్రవాహంలో పోతాడు. అదంతా కల్పితం రా అని చెప్పి వేదాంతం చెప్తుంది. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు. దే డోంట్ నో ఇట్ బికాజ్ దే జస్ట్ డోంట్ నో ద ట్రూత్. కాబట్టి ఇదంతా మనస్సు యొక్క కల్పన, ఆ వ్యక్తి కూడా మనస్సు యొక్క కల్పనహే. కాబట్టి దట్ పర్సన్ ఈజ్ నాట్ రియల్. కాబట్టి వేదాంతం ఏమని బోధిస్తుందంటే మీరు కూర్చోండి, ఏకాంతంలో ఉండండి. వేదాంతం అంటే ఓ పాతిక మంది జాయిన్ అయ్యి ఏవో గడబడి చేయడం కాదండి, ఏకాంతంలో ఉండండి. మీకు మీరు పాఠం చెప్పుకోండి. ఏమని, నేను జాగ్రత్త అవస్థయే సత్యమని దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాను. ఏమిటి నేను ఇస్తున్నాను కదా, ఒక ప్రశ్న వేసుకోవాలి, నిద్ర లేకుండా జాగ్రత్త అవస్థ ఉంటుందా? మీరు ఆలోచించండి, నిద్ర లేకుండా జాగ్రత్త అవస్థ ఉంటుందా? ఇప్పుడు మీకు ఉన్నట్టుగా ఇప్పుడు మీరు నిద్ర లేచి ఒక జాగ్రత్త అవస్థ మీకు అనుభవానికి వస్తుంది, ఆ నిద్ర లేకపోతే మీకు జాగ్రత్త అవస్థ ఉంటుందా? ఉండదు. మీకు తెలుసా, ఈ యుద్ధాల్లోనూ అక్కడ శత్రువుని పట్టుకున్నప్పుడు ఈ గూఢచారులు వీళ్ళు వాళ్ళు ఉంటారే, ఆ గూఢచారిని టార్చర్ చేస్తారు, వాడి దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టడానికి టార్చర్, హింస పెడతారు. ఆ హింసలో ప్రముఖమైన హింస ఏమిటో తెలుసిన, వాడిని నిద్రపోనివ్వరు, వాడిని నిద్రపోనివ్వరు, వాడిని గదిలో పెడతారు, ఇద్దరిని కాపలా పెడతారు. వీడు నిద్రపోయారంటే వీళ్ళ దురుద్యోగాలు పోతాయి, వాడు నిద్రపోవడానికి వీల్లేదు, వాడు నిద్రపోనివ్వరు. వీడు 12 గంటల నిద్ర లేకుండా గడిపేస్తాడు, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నిద్రపోనివ్వరు. నిద్రపోతుంటే కరచు కొడతాడు, లేకపోతే నీటి తొట్టెలో కూర్చోబెడతాడు, ఆ నీటి తొట్టెలో కూడా నిద్రపోనివ్వడు, నిలబెడతాడు, నిలబడి గునికి పాటలు పడుతుంటే నెత్తి మీద కరచు కొడతాడు, నిద్రపోనివ్వడు, అయితే నీళ్లు కొడతాడు మొహం మీద, నిద్రపోనివ్వడు. 12 గంటలు అవుతుంది సహిస్తాడు, 24 గంటలు అవుతుంది సహిస్తాడు, ఇంకా తర్వాత సహించలేడు. హీ కెనాట్ టాలరేట్ ఇట్. 25వ గంట, 26వ గంట, 30వ గంట నిద్రపోవడానికి వీల్లేదు, నిద్రపోనివ్వడు. వాడు కాపలా కాస్తారు, ఇద్దరు కాపలా కాస్తారు, ఇటు ఒకడు నిద్రపోతే చెంప మీద కొట్టి మళ్ళీ తెలివి తీసుకొస్తాడు, నిద్రపోవడానికి వీల్లేదు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, వాడి వ్యక్తిత్వము అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. చెప్పు నీకేం కావాలో చెప్పు, వీడు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పి వెంటనే వాళ్ళు మంచం చూపిస్తారు, అక్కడికి పోయి పడుకుని నిద్రపోతాడు. మీకు ఈ కథ ఎందుకు చెప్పానంటే, నేను చెప్తున్న పాయింట్ మీరు పట్టుకోవాలని చెప్పాను. ఆ పాయింట్ ఏమిటంటే, నిద్ర లేకుంటే జాగ్రత్త అవస్థ లేదు. మీరు కాబట్టి నిద్రకి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలా, జాగ్రత్త అవస్థకి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలా? వేదాంతానికి రాకముందు జాగ్రత్త అవస్థకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చారు. లౌకిక జీవనము అలాగే ఉంటుంది, మతపరమైన జీవనం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే దేవతలు ఎక్కడ ఉంటారు, దేవతలు లోకాలు జాగ్రత్త అవస్థలో ఉంటాయి. మీ మతం అంతా కలిపి కట్టకట్టి జాగ్రత్త అవస్థలో ఉంటుంది, మీరు నిద్రపోతే మతం ఉండదు ఇంకా. అది ఎక్కడ మతం అండి, అలా కుంగిబాట్లు పడేప్పటికీ అంతర్ధానం అది గాయబ్బైపోతుంది, మతం గాయబైపోతుంది, ఫ్యామిలీ గాయబైపోతుంది, బ్యాంక్ అకౌంట్ అన్నీ పోతాయి, ఏదీ మిగలదు, వీడి పర్సనాలిటీయే మిగలదు. అమ్మో, ఆ సుషుప్తి, ఆ సుషుప్తిని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రారంభించాలి. సుషుప్తి అంటే జాగ్రత్త అంటే ఏమిటి, వేకింగ్ కాన్షియస్నెస్ అంటే ఎరుక చేతన, వేకింగ్ కాన్షియస్నెస్. దేనిలో అన్నీ తెలుస్తూ ఉంటాయి, దేవతలు, లోకములు, తల్లి తండ్రి, పుట్టుక, చావు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అన్కాన్షియస్నెస్, అన్కాన్షియస్ అంటే చాలు నౌన్, అన్కాన్షియస్, దాన్ని అవ్యక్తము అంటారు. జాగ్రత్త అవస్థను ఏమంటారు, వ్యక్తము అంటారు. ఈ అవ్యక్తము నుండి వ్యక్తం పుడుతుంది, అవ్యక్తం లేనిదే వ్యక్తం ఉండదు. విత్తు లేనిదే చెట్టు ఉండదండి, మొక్క ఉండదండి. విత్తు ఉంటేనే మొక్క, విత్తు లేనిదే మొక్కే ఉంటుంది.
నిద్ర విత్తు పాదు లేక మొక్క జాగ్రత్త. కాబట్టి విత్తు లేనిదే మొక్క ఉండదు, నిద్ర లేనిదే జాగ్రత్త ఉండదు, అన్కాన్షియస్ అవ్యక్తము లేనిదే వ్యక్తం ఉండదు. అది మీరు ఆలోచిస్తారు, దాన్ని పరిశీలిస్తారు, శోధన చేస్తారు. అవ్యక్తము నా యందల అవ్యక్తమును మీరు శోధన చేస్తారు. శోధన చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి, మీ జాగ్రత్త అవస్థలో మీకు అవ్యక్తం అనుభవానికి వస్తుంది. మీరు గమనించారా, నిద్రలో వ్యక్తం అనుభవానికి రాదు కానీ జాగ్రత్తలో అవ్యక్తం అనుభవానికి వస్తుంది. మీకు జాగ్రత్తలో స్వప్నం స్మృతికి వస్తుంది కదా, స్వప్నం స్మృతికి వస్తుంది జాగ్రత్తలో, కానీ స్వప్నంలో జాగ్రత్త స్మృతికి రాదు. నిద్రలో స్వప్నము ఉండదు, జాగ్రత్త ఉండదు. బట్ జాగ్రత్త దగ్గర రివర్స్, జాగ్రత్తలో స్వప్నము స్మృతికి వస్తుంది, ఆ సుషుప్తి కూడా స్మృతికి వస్తుంది. ఆ సుషుప్తిలోని అవ్యక్తము జాగ్రత్తలోకి ప్రవహిస్తుంది, ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే సుషుప్తిలోని అవ్యక్తము మీకు జాగ్రత్తలోకి ప్రవహించడం ప్రారంభిస్తుందో అప్పుడు మీలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. ఆ మార్పు ఏమిటంటే మనస్సు చేత కల్పితమైన ఈ జాగ్రత్త పదార్థములు, జన్మ మరణము, మాతాపిత, లోకాహ, దేవాహ, ఇవి జాగ్రత్త పదార్థములు కదా, ఇవి కల్పితములు. సుషుప్తి యందు ఉన్న నిర్విశేష చైతన్యం, అంటే దానికి ఏ విశేషాలు ఉండవు, దానికి ఏ ధర్మాలు ఉండవు, ఏ గుణాలు ఉండవు, ఏ వర్ణనలు ఉండవు, ఫలానా అని చెప్పేందుకు ఏమీ ఉండదు. అటువంటి నిర్విశేష చైతన్యం ఏది కలదో అది ఏ సత్యం. ఆ నిర్విశేష చైతన్యాన్ని మీరు జాగ్రత్తలో అనుభవానికి తెచ్చుకుంటారు. జాగ్రత్తలో మీరు ఎరుకలో ఉంటారు, ఆ ఎరుకలో విశేషమేమీ ఉండదు, ఆ ఎరుకలో ఎరుంగుట ఉండదు. అర్థమవుతుంది ఏమన్నా? అలాగే కొట్టిపారేయకండి, ఇంకో 4 రోజులు రండి. నిన్న కాక మొన్నే వచ్చారు మీరు, వాళ్ళు నేర్చుకున్నారు ప్రస్తుతం, ఓపిక పట్టండి. అంటే ఎరుంగుట అంటే ఇది ఘటము, ఇది పటము, ఇలాంటివి ఉండవు. ఎరుక ఉంటుంది, ఎరుక ఉంటుంది. ద నోయింగ్నెస్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో నోయింగ్, అది ఉంటుంది. దాన్ని అవ్యక్తం వ్యక్తం, అవ్యక్తం జాగ్రత్తలోకి ప్రవేశించిందన్నమాట. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త పదార్థములు కాల్పనికములు అనేటువంటి ఒక ఇన్సైట్, అంతర్దృష్టి కూడా మీకు కలిగినప్పుడు ఈ రకంగా మీరు మాట్లాడగలుగుతారు. నా మాత, నా పిత, నా లోకాహ, నా దేవాహ అని మీరు మాట్లాడగలుగుతారు. నా వేదాహ, నా యజ్ఞాహ, వేదములు కూడా ఉండవు. సుషుప్తిలో వేదములు కూడా ఉండవు, జాగ్రత్తలోనే ఉంటాయి. యజ్ఞములు కూడా జాగ్రత్తలోనే ఉంటాయి. నా తీర్థం బ్రువంతి, తీర్థము అంటే కాశీ రామేశ్వరం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు, జాగ్రత్తలోనే ఉంటాయి అవి. నిద్రపోయినప్పుడు అవేం మాట్లాడ్డం, జాగ్రత్తలో ప్రియుడు ప్రియురాలు నువ్వంటే నాకు ప్రేమ, నీ 7 బంధాలు 7 జన్మల అనుబంధం అని పాటలు అవి పాడతాడు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు. కునుకుపాటు రాగానే అంతా కూడా గాయబ్ అయిపోతుంది, గాయబ్. కాబట్టి సుషుప్తికి ఎక్కువ ప్రాధాన్యమును ఇచ్చుటను ప్రారంభించాలి. ఇక్కడ ఈయన మధుసూదన సరస్వతి చాలా నిర్దాక్షిణ్యంగా రాసి పారేస్తాడు ఆయన. సో నా తీర్థం అని ఉంది కదా, అంటే కురుక్షేత్రాది దేశ అంటున్నాడు. కురుక్షేత్రము తీర్థాల్లో కురుక్షేత్రం గొప్పదే అని ఒక మాట ఏదో ఉన్నది, అలాంటివి ఏమీ లేవంటాడు. స్మృతి నిద్రావస్థలో ఉండవు, అయితే పుణ్యమే కాదు పాపం కూడా లేదంటాడు. పాపకర్మ సాధన అని చెప్పి ఉపలక్షణీయ అని, పుణ్యం లేకపోవడమే కాదండి పోయి పాపం కూడా ఉండదు అని పైగా అంటాడు. ఇవన్నీ కూడా దేహాభిమానం నుంచి పుట్టుకొస్తాయి అంటాడు. నేను దేహము అనే అభిమానము అది ఎక్కడ, జాగ్రత్తలో ఉంటుందా సుషుప్తిలో ఉంటుందా? జాగ్రత్తలో ఉంటుంది. సుషుప్తిలో నేను ఈ దేహము నేనే అనే అభిమానం ఉండదు, జాగ్రత్తలోనే వస్తుంది అభిమానం. ఆ అభిమానం ఈ దేహము నేను అనే అభిమానం నుంచి పుట్టాను, పోతాను, తల్లి తండ్రి, జీవుడను అల్పుడను, పుణ్యాత్ముడను, పాపిని, దేవత, ఇవి దీన్ని బట్టి దేవతలు, లోకాలు, యజ్ఞాలు, తీర్థములు ఇవన్నీ కొట్టుకొస్తాయి, ఇవన్నీ వస్తాయి.
వీటి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా చెప్తాడు. కానీ ఈ సుషుప్తిలోకి వెళ్ళేప్పటికీ ఏదీ మిగలదు. నేను ఒకసారి ఒక సభకు వెళ్ళాను. ఆ సభలో నేను సెకండరీ స్పీకరు, ప్రైమరీ స్పీకరు ఒక యోగి. ఆయన యోగాసనాలు, ప్రాణాయామాలు వీటి మీద పెద్ద ఉపన్యాసం చెప్తాడనమాట ఆయన. నేను ప్రైమరీ స్పీకర్, నేను సెకండరీ స్పీకర్ని, ఊరికే నన్ను సత్రకాయ అంటారు చూడండి, అలాంటి స్పీకర్ని నేను, తోడపెళ్ళి కొడుకులాగా. సరే, నన్ను ముందు ఉపన్యాసం చెప్పమన్నారు. నాకు అరగంట టైం ఇచ్చారు. నేను అరగంట చెప్పేశాను నిగమాగమంలో ఎక్కడో. ఆయన లేచి మొదలు పెడతారు. నేను అరగంట చెప్తుంటే ఆయన గుర్రు పెట్టి నిద్రపోయారు స్టేజ్ మీద. అది మనకి గుర్రు పెడుతున్నారని తెలుస్తుంది. ఒకటి రెండుసార్లు నేను కూడా తలకాయ తిప్పి చూశాను. ఆయన నిద్రపోతున్నారు. రాత్రి సరిగ్గా నిద్రపెట్టడం, నిద్రలేవో ఏదో ప్రయాణం ఏదో చేసి వచ్చి ఉంటారు. పాపం ఆయన నిద్ర లేపకుండా నా ఉపన్యాసం నేను చెప్పాను. ఆడియన్స్ కూడా చూశారు ఆయన నిద్రపోతున్నారు. నా 30 నిమిషాలు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ సూత్రధారుడు ఉంటాడు కదా కార్యక్రమం, ఆయన వెళ్ళి ఆయన నిద్రలేపారు. ఆయన నిద్రలేచి ఒక్కసారి కళ్ళు నులుముకుని, ఆయన ఉపన్యాసం అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు నేను చెప్పాలా చెప్పాలి అంటే, అప్పుడు వచ్చి సమాధి ఇదేది మొదలుపెట్టాడు. ఈ సమాధి, యోగాసనాలు, ప్రాణాయామం ఇవేమీ కూడా నిద్రలో ఉండవు. ఇవన్నీ తెలివి రావాలి. మళ్ళీ మనస్సు నుంచి అవన్నీ పుట్టుకొస్తాయి. మనస్సు అని ఊరికే మాట వరుసగా అన్నాం. మనస్సు అంటే స్మృతి, గుర్తులు. గుర్తులకే మనస్సు అని పేరు. ఆ గుర్తులు ఉంటాయి, ఆ గుర్తుల యొక్క అవన్నీ ఉంటాయి. దాని నుంచి మీకు ఏది వచ్చినా దాని నుంచే వస్తుంది. మీరు దేవత అన్నారంటే, ఈవేళ పొద్దున్న లేస్తున్నాయి దేవత అన్నారనుకోండి, ఈ దేవత ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతరిక్షం నుంచి మీ ఇంట్లోకి వచ్చిందా? మీ గుర్తులోంచి రాలేదు, మీ మెమొరీ నుంచి రాలేదు. మీ మెమొరీ నుంచి వచ్చింది కదా. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు. అయోధ్య వెళ్తే రాముడు దేవుడు అంటారు, బృందావనం వెళ్తే కృష్ణుడు దేవుడు అంటారు, కాశీ వెళ్తే శివుడు దేవుడు అంటారు, జెరూసలం వెళ్తే గాడ్ ఇన్ హెవెన్ దేవుడు అని అంటారు, మక్కా వెళ్తే అల్లా దేవుడు అంటారు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది అని అడిగాడు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది అంటే, ఆయా జనులు తమ మనస్సులోని సంస్కారములకు తగ్గట్లుగా దేవుణ్ణి పెట్టుకుంటారు అని తెలియలేదండి. అంత కూడా తెలియకపోతే ఇంకా మీరు వేదాంతం ఏం చదువుతారు? ఆ మాత్రం కూడా తెలియకపోతే ఇంకా మీరు వేదాంతం ఏం చదువుతారు? అర్థమైందా? కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా మనస్సు యొక్క చలనము మాత్రమే. సినిమా అంతా కూడా ఏమిటండి? సినిమా అంతా కూడా ఏమిటి? ఫిలిము గిరగిరగిర తిరుగుట మాత్రమే. ఆ ఫిలిము అతి పాతకాలపు సినిమా, ఇప్పుడంతా డిజిటలైజేషన్, అక్కడ ఫిజికల్గా తిరగదు బట్ అక్కడ ఉంటుంది తిరగడం. ఆ ఫిలిం అలా తిరుగుతూ ఉంటుంది. పూర్వం మా చిన్నప్పుడు ఏమయ్యేదంటే ఆ ఫిలిం తెగిపోయేది మధ్యలో, తెగిపోతే తెరంతా తెల్ల తెల్లగా ఇలా ఇలా అయ్యేది. అప్పుడు దీపాలు వేసేవాడు కూడా, ఆ ప్రాజెక్టర్ దగ్గర ఉన్నవాడు, దీపాలు వేసేవాడి దగ్గర ఒక కత్తిరి ఉంటుంది, ఆ తెగిపోయిన ముక్కని కట్ చేసి, ఇవి ఇంకా ఆ స్పూల్ ఉంటుంది కదా, ఆ స్పూల్కున్న ముక్కలాగి దాన్ని కట్ చేసి ఈ రెండింటికి ఓ పిన్ను పెట్టి, ఓ పిన్నులు ఇవన్నీ అన్నీ ఆయన దగ్గర సిద్ధంగా ఉంటాయి. పాత ప్రింట్లు అయితే టకటక దిగిపోతూ ఉంటాయి, పెట్టి దాన్ని మళ్ళీ కరెక్ట్గా పెట్టి అయిపోయిన ముక్క దగ్గర మొదలుపెట్టి స్విచ్ ఆన్ చేసి మళ్ళీ వచ్చేది. అంతకుముందు చూసిందే కొద్దిసేపు మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత కొత్త కథ వచ్చేది. దీన్ని బట్టి ఏమర్థమైందండి? ఆ తిరగడం ఉంటేనే ఆ సీన్స్ ఉంటాయి. తిరగడం ఆగిపోతే సీన్స్ ఉండవు. తిరగడం రిపీట్ చేస్తే మళ్ళీ చూసిన సీన్సే మళ్ళీ వస్తాయి. తిరగడం మొట్టమొదటిసారి తిరుగుతుంటే కొత్త సీన్స్ వస్తాయి. మీ మనస్సు అంతే. మీ మనస్సు తిరుగుతూ ఉండాలి. దేవతలు, లోకాలు ఇవన్నీ రావాలంటే తిరుగుతూ ఉండాలి. సుషుప్తిలో జెరూసలం వెళ్ళినా, మక్కా వెళ్ళినా, బృందావనం వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా, కాశీ వెళ్ళినా, సుషుప్తిలో అందరూ ఒకే రకంగా ఉంటారు. అందరూ ఒకే అవ్యక్తమునందు ఉంటారు. జాగ్రత్తలో మనస్సు చెప్పే కల్పనలను గుర్తించేవాడు లౌకికుడు, మతవాది. జాగ్రత్తకి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మానేసి కేవలము సుషుప్తి అందలే అవ్యక్తమును పట్టుకునేవాడు వేదాంతి. మీకు అర్థమైంది కదండి. కాబట్టి సుషుప్తౌ, సుషుప్తి యందు ఇవేమీ ఉండవు.
మరి ఏముంటుంది సుషుప్తిలో? ఏమీ ఉండదు అన్నాడు ఒకడు. వాడి పేరు శూన్యవాది. ఇక్కడ మధుసూదన సరస్వతి సుషుప్తిని గురించి ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. అంటే శంకరులు ఊరికే చిన్న శ్లోకం చెప్పారు, బృహదారణ్యకం నుంచి ఛాందోగ్యం నుంచి ఇంకో నాలుగు మాటలు మధుసూదన సరస్వతి చెప్తున్నాడు. అత్ర పితా అపితా భవతి, తండ్రి ఉన్నాడు. జాగ్రత్తలో తండ్రి, సుషుప్తిలో తండ్రి ఉంటాడా? ఉండడు. తండ్రి ఏమైపోతాడు? అపిత అయిపోతాడు. మాత అమాత, ఏమండి ఇప్పుడు నిద్రపోతున్నారు, ఒకే హాల్లో పడుకున్నారు, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి హాల్లో పడి ఏదో దొరలాలి, అలా దొరుకుతున్నారు. అక్కడ తల్లిగారు పడుకున్నారు, ఇక్కడ అయ్యగారు నాన్నగారు పడుకున్నారు, ఇక్కడ వీడు పడుకున్నాడు, పిల్లలందరూ అక్కడ పడుకుని ఉన్నారు. పెళ్ళి ఎవడు వెళ్ళమన్నాడు మిమ్మల్ని పెళ్ళికి నిద్ర మానగొట్టుకోవడం కోసం? సరే వెళ్ళారు, ఏదో హాల్ ఏదో హాల్ చూపించారు. ఆ హాల్లో ఆ సంచి తల కింద పెట్టుకుని ఒంటిగంటకి నడుము వాల్చారు, ఏదో నిద్రపోయారు. నిద్రపోయే వరకు అమ్మా నీకు చోటు దొరికిందా, నాన్న ఎక్కడ పడుకున్నావు, ఎరా కొడక ఎక్కడ అని వీడని వీడు నిద్రపోయాడు. వాళ్ళు నిద్రపోయారు, నిద్రపోతున్నారు అందరూ. ఇప్పుడు తండ్రి తండ్రి కాదు, కొడుకు కొడుకు కాదు, తల్లి తల్లి కాదు, ఎవడు ఏది కాదు. కరెక్టే కదా? మాతా అమాతా భవతి లోకా అలోకాహ, ఆ మంత్రం. లోకములు లోకములు కావు, దేవతలు దేవతలు కాదు, వేదములు వేదములు వేదా అవేదాహ, వేదములు వేదములు కాదు. ఇది ఎలాగ చెప్పమంటారా? పెళ్ళి చేసుకుంటాడు, నేను భర్త నువ్వు భార్య అంటాడు. ఈ లోపల ఆ వివాహం ఏదో కొంత బెడిసి కొడుతుంది, కోర్టుకు వెళ్ళి ఏదో సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకొస్తారు, విడాకులు సర్టిఫికేట్ తెచ్చుకొస్తారు. అప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఏమనుకున్నట్టు, నేను భర్తను భర్తనైన నేను భర్తను కాను అని ఈయన అంటాడు, భార్యనైన నేను భార్యను కాను, భార్య అభార్య భవతి అని ఆవిడ ఉంటుంది. అప్పుడు బావమరిది ఏమవుతాడు, అంతవరకు బావమరిది ఈ పైన బావమరిది కాడు, మామగారు ఈ పైన మామగారు కాడు, అత్తగారు మామగారు సరే అత్తగారు మరీ ఇంపార్టెంట్, అత్తగారు ఈ పైన అత్తగారు కాదు అంతే ఆ విడాకులు. ఈ సుషుప్తి అంటే జాగ్రత్త అవస్థకు విడాకులు ఇచ్చుట వంటిది. జాగ్రత్త అవస్థలో ఏది 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 ఉన్నాయో అవన్నీ కూడా అది కాదు అది కాదు అది కాదు అయిపోతాయి. సో ఇంకా మంచి లేదు చెడు లేదు అన్నీ పోతాయి. వరద వచ్చిందంటే అన్నీ కొట్టుకుపోతాయి. ఈ సుషుప్తి అలాంటిది. దేవాహ అదేవాహ, వేదాహ అవేదాహ. తర్వాత ఇంకా మంత్రం ఎలా ఉందో చూడండి. అత్ర స్తేన అస్తేనో భవతి. ఇప్పుడు జైలు, మా నాన్నగారు చెప్పేవారు జైలు ఉందిరా అని ఇలా చెప్పేవారు, అయితే జైలు ఉందిరా, ఆ జైల్లో సూపరింటెండెంట్ పడుకుని నిద్రపోతున్నాడు, పోలీసు వెంకటస్వామి నిద్రపోతున్నాడు, వీడు మర్డర్ కేసు అయ్యి జైలు లోపల వాడు నిద్రపోతున్నాడు, ఇప్పుడు ఎవడో ఏమిటో చెప్పు. సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ కాదు, పోలీసు పోలీసు కాదు, జైలరు క్రిమినల్ క్రిమినల్ కాదు. స్తేన అస్తేనో భవతి, భ్రూణ అభ్రూణ. మర్డరర్ దొంగిలించి జైలుకి వెళ్ళినవాడు దొంగ కాదు, మర్డర్ చేసి జైలుకి వెళ్ళినవాడు మర్డరర్ కాదు. చాండాల అచాండాల అంటే కులం ఇవని, ఆ కులం వాడు ఆ కులం కాదు. పౌల్కస అపౌల్కస, పౌల్కస అంటే ఏదో ఉంటుంది, పుల్కసుని యొక్క పుల్కసి యొక్క కొడుకు. అంటే పూర్వం సమాజంలో ఒక అమ్మాయిని ఒక లేడీని ఈమె పుల్కసి అంటే ఈమె ఏదో వేశ్య ఏదో తప్పుడు దారిలో బతికింది అని ఏదో పేరు పెట్టి ఆవిడకు పుట్టిన, ఆవిడంటే సమాజంలో ఒక రకమైన నిరాదరణ, ఆవిడకి పుట్టిన కొడుకు మీద కూడా నిరాదరణ ఉంటుంది. నిద్రపోతున్నారు, ఆ పౌల్కసుడు పౌల్కసుడు కాదు. శ్రమణ అశ్రమణ, శ్రమణ అంటే సన్యాసి, సన్యాసి సన్యాసి కాడు. సన్యాసులు కొంతమంది ఖాన్ మార్కెట్ గ్యాంగ్ సన్యాసులు ఎలా ఉంటారో చెప్పంటారా? ఆ మంచం ఉంటుందా, మంచం మీద పరుపు కాషాయం, దుప్పటి కాషాయం, తరగడ గలేబు కాషాయం, అన్నీ కాషాయమే. ఆ కోళ్ళు తప్ప అన్నీ కాషాయం, టోపీ కాషాయం, చెప్పులు కాషాయం. అంటే ఒళ్ళు మొత్తం పాపాద నఖము కాషాయం పెట్టేసుకుంటే మనకి వేదాంతం బాగా వంట పట్టేస్తుంది. ఇది ఖాన్ మార్కెట్ గ్యాంగ్ యొక్క క్యారెక్టర్. నేను ఖాన్ మార్కెట్ గ్యాంగ్ గురించి చెప్తూ ఉంటాయేమనుకోకండి,
ఇది మోడీ గారు మొదలుపెట్టారు, నేను ఆయన్ని చూసి నేను మొదలుపెట్టాను. అలా అక్కర్లేదు, అలా అక్కర్లేదు. మామూలుగా మనం సన్యాసం అని మనకి మనం గుర్తు చే ఊళ్ళో వాళ్ళ కోసం కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ నేను సన్యాసం ఉండవు అని ఊరేగింపు జెల్లా పెట్టుకుని ఊరేగినట్టుగా అలా అక్కర్లా. తనకి తాను నేను ఇంకా సన్యాస గృహస్థను కాదయా బాబు, నేను సన్యాసం అయిపోయానని తనకి తాను గుర్తు చేసుకోవడం కోసం ఓ కండువా కాషాయం ఉంటే సరిపడుతుంది. పంచ కాషాయం ఉంటే కండువా ఎలా ఉన్నా పర్వాలేదు. చెప్పుల దగ్గర నుంచి అన్నీ కాషాయం ఉండక్కర్లేదు, పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు ఉంటున్నాయి, అలా అక్కర్లేదు. వీడు నిద్రపోయాడు ఇంతకీ, ఈ కాషాయం పరుపు మీద కాషాయం తలగడా పెట్టుకుని కాషాయం దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. ఇప్పుడు వాడు సన్యాసేమన్నా? సన్యాసి కానే కాదు, శ్రమణ అశ్రమణ తాపస అతాపస. ఇది చూడండి, ఇప్పుడు పెద్ద ఆయన పెద్ద ఉపాసకుడు, దేవీ ఉపాసకుడు, మొత్తం దేవీ ఉపాసకుడు అంటే ఇంకా చాలా హై లెవెల్ ఉపాసన చేసేస్తూ ఉంటాడు. కానీ నిద్రపోయాడు, అలసిపోయి 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 తిండి తిప్పలు లేకుండా సాయంకాలం దాకా ఇది సాగతీసి అది సాగతీసి మొత్తానికి అలసిపోయి బాగా ఎక్కువగా భోజనం చేసేసి నిద్రపోయాడు. నేను ఒకటి గమనించా, ఈ ఉపవాసాలు ఎక్కువ చేసే వాళ్ళకి షుగర్ వస్తుంది. ఎందుకని, భోజనం పూర్తిగా మానేస్తారు. బ్లడ్ షుగర్ ఏ లెవెల్కి, 70కి పడిపోతుంది బ్లడ్ షుగర్. ఇంకా ఉపవాసం అయిపోయింది, కార్తీక సోమవారం ఉపవాసం అయిపోయింది, చంద్రుడు వచ్చే నక్షత్రం చూడాలి, నక్షత్రం చూసి భోజనం చేసేయచ్చు. సరే నక్షత్రం కనపడింది, ఇంకా భోజనానికి కూర్చుంటాడు. ముందు పప్పు ఇంత రైస్ వేసుకుని తెల్లటి మల్లెపూల వంటి రైసు, పప్పు, నెయ్యి, సాంబార్, దప్పడం, మైసూర్ కాజా, పెరుగు, ఇవన్నీ పుచ్చేసుకుంటాడు హెవీగా. దాంతో బ్లడ్ షుగర్ ఎంత అవుతుందో తెలుసు, 280 వెళ్ళిపోతుంది బ్లడ్ షుగర్. ఎయిటీ లోపల బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షను, అది ఇన్సులిన్ డిమాండ్ని బట్టి ఉంటుంది, ఇన్సులిన్ డిమాండ్ని బట్టి ఉంటుంది, ఎంత అవసరమో అంత ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది హెల్తీ పర్సన్లో. ఇప్పుడు ఆ ఇన్సులిన్ ప్రొడక్షను అది ఇంత 280 వెళ్ళిపోయేప్పటికీ దడ 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 ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ 280 షుగర్ అంతని కూడా డైజెస్ట్ చేస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లడ్లో ఇన్సులిన్ మిగిలిపోతుంది. ఇది ఎలాగంటే, ఇడ్లీ తింటున్నాడు చట్నీ తక్కువైందని ఇంత చట్నీ వేసేస్తే ఇడ్లీ అయిపోతుంది చట్నీ మిగిలిపోతుంది. ఆరోగ్యంగా ఈ బ్లడ్ షుగర్ అంతా తగ్గిపోతుంది, మళ్ళీ 70కో 80కో వచ్చేస్తుంది, కానీ ఇన్సులిన్ మిగిలిపోతుంది. ఇన్సులిన్ ఈజ్ పాయిజన్, ఇన్సులిన్ ఈజ్ బ్లడ్లో షుగర్ డైజెస్ట్ అవ్వాల్సిన షుగర్ ఉంటే ఇన్సులిన్ విల్ డూ ద జాబ్. బ్లడ్లో డైజెస్ట్ అవ్వాల్సిన షుగర్ బాగా పడిపోతే ఇన్సులిన్ ఏమిటది, పాయిజన్. అంచేతనే కళ్ళు తిరుగుతాయి. బ్లడ్ ఈ డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ అయిపోతున్నప్పుడు షుగర్ లేకపోతే వాళ్ళు పంచదార జేబులో పెట్టుకుని గమ్ముని నోట్లో వేసుకుంటారు. అర్థమైందా మీకు? ఇది వాడు షుగర్ పేషెంటు, జేబులో పంచదార డబ్బా పెట్టుకుంటాడు, ఆ కళ్ళు తిరుగుతున్నప్పుడు గమ్ముని కొంత షుగర్ నోట్లో వేసుకుంటాడు. ఎందుకని, ఇన్సులిన్ వచ్చేసింది సిస్టంలోకి, ఆ ట్యాబ్లెట్ ఏదో వేసుకున్నాడు అది ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఇన్సులిన్ వచ్చేసింది కానీ కార్బోహైడ్రేట్ లేదు, దాంతో కళ్ళు తిరుగుతాయి, అది పాయిజన్. అది లాంగ్ టర్మ్లో ఇన్సులిన్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అంచేతనే మీకు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళు కొంతకాలం నడిపిస్తారు అలాగా, వాళ్ళు ఈవెన్చువల్గా డయాలసిస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇన్సులిన్ వేసుకుంటూ ఉంటాడు, బాగానే ఉంటుంది ఇన్సులిన్ వేసుకుని రవ్వ దోశలు 3 పుచ్చేసుకోవచ్చు. కానీ ఆ ఇన్సులిన్ వేసినప్పుడు గబగబగబా రవ్వ దోశలు తినేసేయడం కుదరదు కదా, స్లోగా తింటారు కదా, దాంతో ఎక్కువ ఇన్సులిన్ ఉంటుంది సిస్టంలో, అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అంచేత 5-6 అయ్యేప్పటికీ ఇంక ఇన్సులిన్ వేసుకున్నా కూడా వీడికి పనికిరాదు, డయాలసిస్ చేయాల్సి ఉంటుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అబ్బా, నేను ఈ పాఠం చెప్పడం మానేసి ఇంకో పాఠం చెప్తున్నాను.
ఎందుకో తెలుసునా, మన ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి, వెరీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఆ రైస్ తింటూ ఉండటము, ఆ గ్లూకోజ్ స్పైక్ అయిపోతూ ఉంటుంది, షుగర్ స్పైక్ అయిపోతూ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది, ట్యాబ్లెట్ వేసేసుకుంటే కంట్రోల్లో ఉంటుందని వీడు అనుకుంటూ ఉంటాడు. ఏమీ కంట్రోల్లో ఉండదు, ఎక్సెస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వీడు హీ విల్ బీ మూవింగ్ ఫ్రమ్ ఎక్సెస్ షుగర్ డౌన్ షుగర్ ఎక్సెస్ ఇన్సులిన్ డౌన్ ఇన్సులిన్ ఎక్సెస్ షుగర్ డౌన్ షుగర్ ఎక్సెస్ ఇన్సులిన్ అలా పోతూ ఉంటాడు. వాడు ఆర్గన్స్ అన్నీ దెబ్బతింటాయి. 70 80 వస్తే ఇంకా పర్వాలేదు, ఇంకెంతకాలం బతుకుతాడు, పోతాడు, వదిలిపోతుంది, అది సమస్య కాదు. 50లోనే ప్రారంభమైందంటే ఇది ఇంకెప్పటికి తేలేను. చూసారా, నేను నా పాఠం అంతా ఎక్కడికో పోయింది, ఈ కొత్త పాఠం మొదలుపెట్టాను. సో తాపసహ అతాపసహ, మేము ఉపవాసాలు చేసేస్తున్నాము, తపస్సు చేస్తున్నాము, తర్వాత ఉపాసనలు చేస్తున్నామన్నవాడు నిద్రలో అతాపసుడైపోతాడు. ఈ మాట కూడా చెప్పక తప్పదు, డయాబెటీస్ వాడు నిద్రలో అడయాబెటీస్ అయిపోతాడు, అది కూడా ఉంటుంది. తర్వాత అనన్వాగతం పుణ్యేన, వీడికి పుణ్యం ఉండదు, ఇంకా నిద్రలో పుణ్యమే ఉంటుంది. అనన్వాగతం పాపేనా, పాపం కూడా ఉండదు. తర్వాత తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి, వీడి హృదయంలో, ప్రతివాడి హృదయంలో శోకాలు ఉంటాయి, ప్రతివాడి హృదయంలో శోకాలు ఉంటాయి. పూర్వం నా చిన్నప్పుడు ఏవో చెప్పులు చెప్పులు ఉండేవి, అసలు చెప్పులే ఉండేవి కావు, ఏదో కింద మీద పడి ఓ చెప్పుల చేత సంపాదిస్తే అది అడుగును ఊడిపోతే మేకు కొట్టడం దానికి, మీరు చూసుంటారు మేకులు కొట్టేవాడు. ప్రతి చెప్పులోనూ నాలుగో ఐదో మేకులు ఉంటాయి, ఇవి అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాయి, మేకలు నడుస్తుంటే గుచ్చుకుంటుంది. అది ఇవ్వాలి, మేకు పైకి వచ్చిందని ఆ చెప్పు చేత్తో పట్టుకుని నడవడం, చేత్తో పట్టుకుని నడవాలి, ఎందుకని ఓ సుత్తి సంపాదించాలి, ఆ మేకును మళ్ళీ కొట్టితే కానీ తొడుక్కుంది కుదరదు. చేత్తో పట్టుకున్నాం, సంచిలో వేసుకున్నాం, నడిచేవాళ్ళం. ఒక చెప్పు సంచిలో వేస్తే రెండోది కూడా సంచిలో వేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఓ సుత్తి సంపాదించి మేకు ఊడిపోతే ఇంకో మేకు కొట్టి ఆ చెప్పులు, ఆ చెప్పుల్లో మేకులు ఎలాగో అప్పుడప్పుడు గుచ్చుకుంటూ ఆ విధంగా హృదయంలో శోకాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. శల్యములు అంటారు, అదోసారి పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు మనసు అంతా నీరసంగా తయారవుతుంది, వికారంగా తయారవుతుంది. ఆ టైంలో బాగున్నారా అంటే ఇప్పుడు ఆగబోయ్ డిస్టర్బ్ చేయగానే విసుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇలా జాగ్రత్త అవస్థలో మనిషి ఇలా బతుకుతూ ఉంటాడు. నిద్రపోయేప్పటికీ హృదయంలో ఉన్న శోకాలన్నీ కూడా పోతాయి, తీర్ణ వాటన్నింటినీ దాటేస్తాడు అని. ఈ విధంగా ఈ నిద్ర సుషుప్తిని శృతి ఛాందోగ్య బృహదారణ్యోపనిషత్తు వర్ణించింది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మధుసూదన సరస్వతి, అభిమానాభావే సర్వానర్థ నివృత్తిం అనువదంతి అని ఆ ఒక్క మాటకి మీరు 100,000 రూపాయలు బహుమతి ఇవ్వచ్చు. అసలు జాగ్రత్త అవస్థకి స్వప్నానికి సుషుప్తికి ఇంత తేడా ఎందుకు వచ్చింది, ఇంత తేడా, ఎంత తేడా అండి? దేవతలు ఉన్నారు లేరు, లోకాలు ఉన్నాయి లేవు, తండ్రి ఉన్నాడు లేడు, తల్లి ఉన్నాడు లేడు, కులం ఉంది లేదు, మతం ఉంది లేదు, ప్రాంతం ఉంది లేదు, తపస్సు ఉంది లేదు, పుణ్యం ఉంది లేదు, పాపం ఉంది లేదు, ఎంత తేడా అండి? ఉందంటే జాగ్రత్త, లేదంటే సుషుప్తి. ఈ తేడా అంతా దేనివల్ల వచ్చింది ఆలోచించండి మీరు. ఇది ఎలాగంటే, రేకుల షెడ్లో కూర్చున్నారు, కూర్చుంటే దడ 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 సౌండే సౌండ్, వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షం పెరిగి తగ్గి తుఫాను కింద దడ 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 అలా కురుస్తూనే ఉంది. సడన్గా మొత్తం శబ్దం అంతా ఆగిపోయింది. ఇదేమిటిది, ఇంతవరకు ఇలా శబ్దం అలా నడుస్తున్నది, ఇప్పుడు ఈ శబ్దం లేదు, ఎందువల్ల అంటే వర్షం పడుతున్నంతసేపు శబ్దం, వర్షం ఆగిపోగానే నిశ్శబ్దం. అలాగే ఏదో ఒకటి ఉంది, అది ఉన్నంతసేపు దేవతలు లోకాలు పుణ్యం పాపం కులం మతం ఇవన్నీ కొడుకు కూతురు కోడలు తల్లి తండ్రి మొత్తం అంతా దడదడదడదడదడ వచ్చేస్తున్నాయి మొత్తం ఇవన్నీ, ఏదో ఒకటి ఉంది. ఆ ఒకటి లేకపోయేప్పటికీ ఇవన్నీ అవతలకు పోయాయి. ఆ ఒకటి ఏమిటి, స్థూలమైన సమాధానం మనస్సు.
కరెక్టే కదా మనస్సు. ఇంకొంచెం దాన్ని ఆ సమాధానాన్ని ఇంకొంచెం ట్యూన్ చేద్దాం, ఫైన్ ట్యూన్ చేద్దాం. స్మృతి మనస్సేనయా, మనస్సు కాదంటలేదు, కొంచెం ఫైన్ ట్యూన్ చేయండి దాన్ని. స్మృతి దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేశాడు ఈయన మధుసూదన సరస్వతి చేసి. ఎవరన్నాడు ఇప్పుడు మీకు పూర్వం రేడియో ఉండేది, రేడియోలో వివిధ భారతి పెట్టాలంటే ఇలాంటి పోయేది అలాంటి పోయేది, అది మధ్యలో ఎప్పుడూ దొరికేది కాదు. అప్పుడు కొత్త కొంచెం అడ్వాన్స్డ్ రేడియోలు వచ్చాయి, దానికి ఆ నాబ్ లోపల ఇంకో నాబ్ ఉండేది, ఆ పెద్ద నాబ్బుతో ఆ నెంబర్ దగ్గరికి 92 దగ్గరికి పట్టుకొచ్చి ఆ చిన్న నాబ్బుతోటి చేస్తే దొరికేది. దీన్ని ఫైన్ ట్యూనింగ్ అంటారు, అవునా? అలాగే ఏమిటి లేదు, మనస్సు లేదు, ఇప్పుడు ఏదో వచ్చింది, మనస్సు వచ్చింది, కాబట్టి మనస్సు నుంచి ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇది స్థూలమైన ట్యూనింగ్, మామూలు ట్యూనింగ్. ఇంకొంచెం సూక్ష్మంగా ట్యూన్ చేయండి. మనస్సేనయా, స్మృతి మెమొరీ, దట్ ఈజ్ ఎ బెటర్ ట్యూనింగ్, ఫైనర్ ట్యూనింగ్. ఇంకా ఫైన్ ట్యూన్ చేశాడు. అదేమిటంటే దేహము నేను, మనస్సు నేను, దేహము నాది, మనస్సు నాది, కులం నాది, మతం నాది, వర్గం నాది, భార్య నాది, నా భార్య, నా కొడుకు అని దీనికి అభిమానము అని పేరు. ఈ నా 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 అనే అభిమానము అని పేరు. ఈ అభిమానము, దేహాభిమానము, మనస్సు వాటిని బట్టి వచ్చేటువంటి సర్వము, ఈ అభిమానం ఉన్నంత వరకు ఇవన్నీ ఉన్నాయి. ఈ అభిమానమే ఎప్పుడైతే లేదో ఇవన్నీ పోయాయి. ఈ అభిమానానికే మరో పేరు వ్యక్తి, పెర్సన్. అభిమానం అన్నా పెర్సన్ అన్నా ఒకటే, నాది నాది అన్నా నేను నేను అన్నా మీ మైన్, అది ఒక్కటే. ఆ రకంగా ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఇప్పుడు దీని మీద ఓ పూర్వపక్షం లేవనెత్తాడు ఆయన. సరే అయితే ఇంక ఏదీ లేదంటున్నారు కదా, అన్నీ కొట్టిపారేశారు, ఇంకేదీ లేదు. ఇప్పుడు ఏవో ఇల్లు లేదు, వాకిల్ లేదు, కారు లేదు, సైకిల్ లేదంటే పర్వాలేదు, దేవతలు లేరు, వేదాలు లేవు, లోకాలు, అది టూ మచ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్మిస్డ్, ఇంకా శూన్యమే ఉంటుంది. మనం శూన్యత ఇవస్య, శూన్యత అంటారు, శూన్యము అనరు వాళ్ళు, శూన్యత. నథింగ్ అంటే అదేదో ఒక వస్తువులాగా కనపడుతుంది, గోడ, కుర్చీ, శూన్యము, అదేదో ఉన్నదేదో అన్నట్టు శూన్యత. ద క్యారెక్టర్ ఆఫ్ నథింగ్నెస్, శూన్యత, అదే సత్యము అవ్వాలి. చూడండి, మీరు గమనించండి, వేదాంతి శూన్యవాది వీళ్ళిద్దరిలో ఒక సామ్యము గలదు. అదేమిటంటే జాగ్రత్త అవస్థకు ప్రాముఖ్యమునివ్వద్దు, అది కల్పితము, అది స్మృతి నుంచి పుట్టింది, అభిమానం నుంచి పుట్టింది అని అంగీకరించటంలో, అని తెలుసుకోవడంలో ఇద్దరూ ఒకే స్థాయికి చెంది ఉన్నారు. ఎంత మహాత్ములో చూడండి. సరే ఇంకా ఆ పై స్టెప్లో చిన్న తేడా ఉంది, కానీ అంతవరకు ఇద్దరూ ఒకే స్థాయిలో ఉన్నారు. అంచేతనే ఎప్పుడు శూన్యవాద ప్రసక్తి ఎప్పుడు వస్తుందో తెలుసిన, జాగ్రత్త అవస్థని సర్వమును తుడిచిపెట్టేస్తూనే శూన్యవాద ప్రసక్తి వస్తుంది. ఆ ప్రసక్తి రాగానే కాదు శూన్యము కాదు పూర్ణము అని మనం చెప్తూ ఉంటాం. అంచేతనే మీరు చెప్పండి, సున్నా 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 తెలుసు కదా, అది శూన్యమా పూర్ణమా మీరు చెప్పండి. అది అదే అదే శూన్యము అదే పూర్ణం. ఆ సున్నా దగ్గర ఉన్న పెద్ద ఇష్యూ, సున్నాని ఆర్యభట్టుడు కనిపెట్టాడు. ఆర్యభట్టుడు మొట్టమొదట సున్నాని డిస్కవర్ చేశాడు. ఈ సున్నా అది శూన్యమన్నా అదే పూర్ణమన్నా అదే. బియ్యం నిండుకున్నాయి అంటే లేవని అర్థం, నెయ్యి నిండుకుంది అంటే లేదని అర్థం. అంటే మన వాళ్ళకి లేదనే మాట అనకూడదు, పూర్ణం అనాల్సి ఉంటుంది. వాడు పూర్ణం రావంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. కాబట్టి శూన్యానికి పూర్ణానికి చెప్పలేనంత తేడా ఉంది, చెప్పలేనంత పోలిక ఉన్నది. ఓకే, వీళ్ళిద్దరే మిగిలారు, ఇంకా మిగతా వాళ్ళందరూ పోయారు. మిగతా వాళ్ళందరూ అంటే ఎవరు పోయారండి,
అర్థా డబ్బు ప్రధానంగా వాళ్ళందరూ పోయారు. సుషుప్తులు ఎవడూ మిగలడండి. భోగ ప్రధానులు అందరూ పోయారు. మతం అని కర్మలని యజ్ఞాలు యాగాలు వీళ్ళందరూ పోయారు. తీర్థాలు క్షేత్రాలు పోయారు. ఉపాసనలు దేవతలు దేవి వాళ్ళు పోయారు. పుణ్యలోకాలు పోయారు. పుణ్యం పాపం పోయారు. అన్నీ పోయాయి. ఇంకేదీ మిగలలేదు. అప్పుడు వీళ్ళిద్దరూ ముందుకు వస్తారు. ఎవరు వాళ్ళిద్దరును? శూన్యవాది, అద్వైతవాది. అంటే శూన్యవాది అంటే నాగార్జునుడు, మాధ్యమిక కారికల కర్త. అద్వైత అంటే శంకర్లు. వీళ్ళిద్దరూ ముందుకు వస్తారు. నాగార్జునులు అంటే అక్కడ నాగార్జున కొండాది ఉంది కదండి, నాగార్జున సాగర్. ఆ నాగార్జునుడే, ఆయనే. ఆయన సంస్కృతంలో పుస్తకం ఇప్పటికీ ఉంది. నాగార్జున మాధ్యమిక కారికలు అంటారు. మాధ్యమిక కారికలు, మాధ్యమిక కారికాహ పుస్తకం. దాని కొప్పిల సోమశేఖర శాస్త్రి గారు సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. చాలా ప్రసిద్ధమైన కారికలు. ఆయన ముందుకు వస్తాడు, లేదా గౌడపాదాచార్యులు, గోవింద భగవత్పాదులు, శంకర్లు, వీళ్ళు ముందుకు వస్తారు. ముందు ఆ శూన్యవాదిని పట్టుకొచ్చి ఆయన్ని పక్కన పెట్టి మనం అద్వైతాన్ని ప్రతిష్ఠింపజేయాలి. అందుకోసం పూర్వపక్షం. ఇవేమీ లేకపోతే శూన్యమే మిగలాలి కదా. నో, శంకర్లు ఏమంటున్నారు? సుషుప్తవు శూన్యం అంటలేదు, నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ అంటున్నారు. ఈ సమాసం కొంచెం ట్రిక్కీ. వెల్లంకొండ వారు దాన్ని కాపాడారు. ఆయన చూడండి, నిరస్త అతిశూన్య ఆత్మకత్వాత్ కదా. ముందు అతిశూన్య చూడండి, అత్యంతం శూన్యం, అతిశూన్యం, పూర్తి శూన్యం. సున్నా అంటే బండి సున్నా. సున్నా అన్నారనుకోండి, సున్నా అంటే ఏమిటో మామూలు సున్నా అంటే మీకు మనస్సుకి వస్తుందో రాదో అని. బండి సున్నా, బండికి ఎంత సున్నా ఉంటుంది? బండి సున్నా అంటే పక్కా సున్నా అన్నమాట. అది అతిశూన్య, బండి సున్నా. ఎరా మార్కులు ఎన్ని వచ్చారా అంటే బండి సున్నా. అది అతిశూన్యం. ఓకే, అతిశూన్యం. ఆత్మ కాని కాయ ఏమిటండి? కప్రచయం పట్టుకొచ్చారంటే చూడండి, ఆత్మ అన్న ఆత్మకహ అన్న ఒకటే. ఆత్మైవ ఆత్మక. ఏమండి అతిశూన్యస్య ఆత్మక, అతిశూన్యాత్మక, అతిశూన్యస్వరూపం అంటే బండి సున్నా లక్షణం. అతిశూన్యాత్మక అంటే బండి సున్నా లక్షణం. దాన్ని త్రోసిపుచ్చుట, నిరస్త అంటే శూన్యవాదాన్ని పక్కకి నెట్టేశారు అని అర్థం. నిరస్త అతిశూన్యాత్మక యస్య సహ, నిరస్తాతిశూన్యాత్మక తస్య భావ తస్మాత్. ఓకే, ఆ తత్వమునందు అతిశూన్య లక్షణమును అంటే బండి సున్నా లక్షణాన్ని త్రోసిపుచ్చుట అంటే సున్నా కాదు, శూన్యము కాదు అని త్రోసిపుచ్చారు. శూన్యం ఎప్పుడైతే కాదన్నారో అది పూర్ణమవుతుంది. అయితే సున్నా అవ్వాలి, లేకపోతే పూర్ణం. ఇంకా మధ్యలో అవ్వదు. ఇప్పుడు ఇలా పెట్టానండి, అది సున్నా అయినా అవ్వాలి, పూర్ణమైనా అవ్వాలి. పూర్ణం అంటే ఇన్ఫినిట్, సున్నా అంటే నథింగ్. రెండు ఒక్కలాగా ఉంటాయి. ఇన్ఫినిట్ అన్నా అలాగే ఉంటుంది, నథింగ్ అన్నా అలాగే ఉంటుంది. ఇప్పుడు నథింగ్ని పక్కన పెట్టేశాం, నిరస్త తోసిపుచ్చేసాం. ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది? ఇన్ఫినిట్ మిగులుతుంది. తదేకోవశిష్ట శివ కేవలోహం. ఇన్ఫినిట్లు ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటాయా, రెండు ఉంటాయా? ఒకటే ఉంటుంది. ఏక అవశిష్ట, అదే మిగులుతుంది. దాని పేరే శివ. శివుడు అంటే అది మహాత్ముడు అన్నారు. శివ అనగానే పార్వతీదేవి మొగుడు అనుకుంటాడు ఒకడు అని ఒక దృష్టి. పార్వతీదేవి మొగుడు అని ఒక దృష్టి. అది కథ తప్పిస్తే దానిని ఆ భావాన్ని మేము తీసుకోము. మీరేమనుకోకండి, మరి ఇలాగే ఉంటుంది వేదాంత పాఠం. ఓకే, తర్వాత కైలాసం అనే పర్వతం ఉంటుంది, దాని మీద ఉండే ఆయన అది అడ్రస్. ఆ రకమైన శివుడు మేము ఆ శివుడిని గురించి చెప్పడం లేదు. పార్వతీదేవిని పెళ్ళాడాడు,
ఆయన పెళ్ళాడతానంటే తల్లి ఒప్పుకోలేదు, తండ్రి ఒప్పుకున్నాడు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ మాటలు ఎలా ఉన్నాయి. నేను చూశాను ఓ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఓ అబ్బాయిని చూసి పెళ్ళాడదామని అనుకుంది, తల్లి ఒప్పుకోదు తండ్రి ఒప్పుకున్నాడు, నాకు హిమవంతుడే గుర్తుకొచ్చాడు. సరిగ్గా అదే మళ్ళీ హిమవంతుడు సరే అన్నాడు. మేనా, ఆవిడ పేరు మేనా, మేనే కదా, మేనక కాదు మేనా, మేనా అది మేనక, కప్రచయం ఉంది ఏమో మేనక, మీనా మాత్రం కాదు మేనక. ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడని ఒప్పించడానికి ఎన్ని నారద మహర్షిని పిలిపించి ఆయన చేత చెప్పించి, నారద మహర్షి చెప్తాడు అప్పుడు, అంటే ఆవిడ ఉంటుంది ఈ బూడిద బుస్సన్నకి నా కూతుర్ని నేను ఇవ్వను అని చెప్పి మెచ్చుకోవాలి ఆవిడని. అంటే ఈ పార్వతి అంటుంది నేను బూడిద బుస్సన్ననే పెళ్ళి ఆడతాను నీ అమ్మాయి అంటుంది. హిమవంతుడు అంటాడు మీరిద్దరూ ఏదో ఒక సెటిల్మెంట్కి వస్తే నేను అంగీకారం, నా నేను ఎస్ అనడానికి అభ్యంతరం లేదు, మీరిద్దరూ ఓ సెటిల్మెంట్కి రండి, ఇది లేడీస్ విషయంలో ఉంది, మీరిద్దరూ సెటిల్ చేసుకోండి, నేను దేనికైనా నేను ఒప్పుకుంటాను అని ఆయన అంటాడు. అప్పుడు ఈ ఇష్యూ తెగదు, అది ఇష్యూ సెటిల్ కాదు, ముహూర్తం పెట్టాలో కాదో అర్థం కాదు. అప్పుడు నారద మహర్షికి రిఫర్ చేశారు, ఆయన వచ్చి దాన్ని సెటిల్ చేశారు. ఈ మధ్య నేను పెళ్ళి అలాగే సెటిల్ చేశాను, నన్ను అడిగారు హాయిగా చేసుకోండి అని చెప్పారు. నేను సరే, మొత్తానికి శూన్యమును ఎప్పుడైతే త్రోసి పక్కన పెట్టారో శివ, శివ అనగానే కైలాసం మీద ఉంటాడు ఒక ఆయన అని ఒక దృష్టి ఉంటుంది. ఇక్కడ ఆ దృష్టి కాదు, ఇక్కడ దృష్టి ఏమిటంటే నామరూపములకు అతీతమైన పరమ మంగళకరమైన ఆనందస్వరూపమునకు శివ అని పేరు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ శివ అనగానే మా కైలాసవాసి అని అలా మొదలుపెట్టకండి సుమా, హార్మోనియం భజన తబలా పెట్టుకుని నథింగ్ లైక్ దాట్. ఇక్కడ శివ అంటే పరమానందస్వరూపము. సో అది నిరస్తాది శూన్యాత్మకత్వాత్. అయితే మరి అది సున్నేనేమో, అది శూన్యమేనేమో, శూన్యం ఎందుకంటే సుషుప్తిలో వీడు దేన్నైనా చూస్తున్నాడా, ఏమీ చూడటం లేదు, ఏమీ చూడటం లేదు కదా, కాబట్టి శూన్యమేనేమో. అంటే శృతి చెప్పింది అలా కాదయ్యా, యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి అని ఒక మంత్రాన్ని మధుసూదన సరస్వతి జ్యోతిర్బ్రాహ్మణంలో కరెక్ట్, అది శూన్యం అండి సున్నా. ఎందుకని అక్కడ ఏమీ లేదుగా, నిద్రలో సున్న కాదు శూన్యం కాదు. నువ్వు నీకేం కనపడింది చెప్పు, నిద్రలో నీకేమైనా కనపడిందా, ఏమైనా తెలిసిందా, ఏమైనా అనుభవానికి వచ్చిందా, కనపడడం అంటే కళ్ళే కాదండి. నిద్రలో సున్నా ఎందుకని, ఏమీ అనుభవానికి రాలేదు కదయ్యా, నీకేమైనా అనుభవానికి వచ్చిందా నిద్రలో, ఏమీ అనుభవానికి రాలేదు, నాకు రాలేదు, ఎవరినైనా అడుగు, నిద్రలో ఏమీ అనుభవానికి రావటం లేదు, కాబట్టి సున్నా శూన్యము. అద్వైతన్న పశ్యతి అంటే అప్పుడు దీనికి అద్వైత అంటాడు, కరెక్టే, తన్న పశ్యతి దేన్ని చూచుట లేదు, పశ్యన్వై తన్న పశ్యతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కటిక చీకటిని చూసారా, అదంత తేలిక కాదండి. కటిక చీకటిని చూడాలంటే మీరు వశిష్ఠ గుహకి వెళ్ళాలి, హృషికేశ్ దాటి. మీకు రాత్రిపూట చీకటి కటిక చీకటి మీరు ఎరగరు, హృషికేశ్ వశిష్ఠ గుహకి వెళ్తే అక్కడ కటిక చీకటి మీకు అనుభవానికి వస్తుంది. అలాగే అమెరికాలో మేమత్ కేవ్స్ అని ఉన్నాయి, కెంటాకీ స్టేట్లో మేమత్ కేవ్స్ అని ఉన్నాయి, నేను వెళ్ళాను, అక్కడ కూడా కటిక చీకటి అనుభవానికి వస్తుంది. అంటే మనకి చెప్తారు కన్ను పొడుచుకున్నా కానరాదు అంటారు చూడండి, అటువంటి చీకటి. ఆ చీకట్లో ఉన్నారు మీరు, మీకు ఏదైనా చూస్తున్నారా, మీరు ఏమీ చూడటం లేదు, తన్న పశ్యతి ఏమీ చూడటం లేదు, కానీ పశ్యన్వై తన్న పశ్యతి కదా. పశ్యన్ అంటే చూడ తెలుసుకోవడం, ఏమీ చూడటం లేదు కరెక్టే, కానీ నిశ్చయముగా
ఏమీ చూడటం లేదని తెలుసుకుంటూ ఉన్నారు. యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి. అంటే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు కటిక చీకట్లోకి వెళ్ళారనుకోండి, కన్ను యొక్క చూపు బంద్ అయిపోయింది, కానీ కన్ను వెనుక ఉండే కన్ను చక్షుషశ్చక్షుః ద్రష్టుర్దృష్టే, అచూపు వెనుక చూపు అది బంద్ అవ్వలేదు, బంద్ అవ్వదు కూడా, అది ఎన్నడూ బంద్ అవ్వదు. జాగ్రత్త అవస్థలోనూ బంద్ కాదు, స్వప్నంలో ఎలాగూ కాదు, సుషుప్తిలో కూడా అది బంద్ అవ్వదు, అది అలాగే ఉంటుంది. ఓకే, ఆ చూపు అక్కడ అది బంద్ అవ్వదు. ఎందుకు బంద్ అవ్వదో తెలుసిన, అవినాశిత్వాత్, అది ఎన్నడూ నశించదు. తర్వాత అక్కడ రెండోది ఉండదు, అది ఒక్కటే ఉంటుంది. ఏది చూచుటలేదు అనే సత్యమును, దేనిని చూచుటలేదు అనే సత్యమును చూచే ఆ ఎరుక అది ఒక్కటే ఉంటుంది. నతు తద్వితీయమస్తి, తదంటే దానికంటే, తతహ దానికంటే రెండవది ఉండదు, దానికంటే భిన్నముగా విడదీయదగినది మరి ఒకటి ఉండదు. తతోన్యద్ విభక్తం యత్ పశ్యేత్, దానికంటే విడిపోయి ఏదీ లేదు. ఇప్పుడు మీరు కటిక చీకట్లో ఉన్నారండి, ఏది చూచుటలేదు, కారణం ఏమిటో తెలుసిన, అక్కడ చూడడానికి ఏది లేదు అని అర్థం. చూపు లేదని కాదు, చూడడానికి ఏది లేదు. అలాగే నిద్రలోకి వెళ్ళిపోగానే మనస్సు స్తబ్దైపోగానే తెలుసుకోవడానికి ఏది మిగలలేదు. తెలివి ఉంది, ఆ చైతన్యం ఉన్నది, కానీ తెలియదగ్గది ఏది మిగలలేదు. ఇది ఎలాగంటే, పక్కగా రూమ్లో అందరూ అల్లరి చేస్తున్నారు పిల్లలు, అల్లరి గోల గోల గోల, సడన్గా సైలెంట్ అయిపోయింది. అప్పుడు వీడు అడిగాడు, ఏమిటిరా అసలు శబ్దమే రావట్లేదు, ఏమైపోయింది అని అడిగాడు. అడిగితే నీకు చెవుడు వచ్చేసిందని చెప్తారా మీరు? అదే దానికి సమాధానం కాదు. మీరు సమాధానం ఏమని చెప్తారు? పక్కన శబ్దమేదీ లేదు, అందుకు నీకేది వినబడుట లేదు అని చెప్తారు. ఇక్కడ లేకుండా పోయినది శబ్దమా లేకపోతే వినికిడా? వినికిడి లేకుండా పోలేదు, వినికిడి ఉంది. మరి వినికిడి ఉంటే ఏది వినబడుటలేదు ఎందుకని? వినదగ్గది ఏదీ లేదు కాబట్టి. అలాగే సుషుప్తిలో ఆ విజ్ఞానము గలదు, ఆ ఎరుక గలదు, కానీ తెలియదగ్గదేది లేదు. ఆ ఎరుక అది ఏ జాగ్రత్తను కూడా ప్రకాశింపజేసేది, అదే స్వప్నాన్ని ప్రకాశింపజేసేది, అదే అది మీ స్వరూపం, అదే అవ్యక్తం. దాన్ని మీరు తెలుసుకుని దాన్ని జాగ్రత్తలోకి ప్రవహింపజేసేట్లా చూసుకోవాలి. దాన్ని మీరు ఎంతల్లా భావన చేస్తే జాగ్రత్తలోకి అంత అధికంగా అది ప్రవహిస్తుంది. ఆ అవ్యక్తం జాగ్రత్తలోకి ప్రవహిస్తూ ఉంటే జాగ్రత్త పదార్థములన్నీ కల్పితములని మీకు తెలిసిపోతుంది. ఆ రకమైన అనుభవం కలిగిపోతుంది. ఇంకొకటి, ఈ నిద్రలో వీడు ఏమవుతాడు? ఇప్పుడు ఈ అభిమానం ఉన్నాడు కదా, ఎవడు, నేను పుట్టాను పోతాను, ఈ కులం ఈ మతం ఈ వర్గం ఈ ప్రాంతం ఈ మతం, నా ఈమెకి భర్తను వీడికి తండ్రిని అని వీడి అభిమానం ఉన్నాడు కదా. ఈ అభిమాని చెప్పే మాటలు ఎన్ని ఉంటాయంటే, నేను లిస్టు కింద ఒక 10 చెప్పా, నా కంఠం నొప్పి లేకపోతే ఇంకో 10 చెప్పచ్చు. ఈ బ్యాంక్ అకౌంట్ నాది, కొంతమంది ఈ వీధి నాది అంటాడు, ఆ వీధి కూడా వాడిదే, ఆ వీధికి తన పేరు పెడతాడు, ఆ విగ్రహం నాదంటాడు, ఏదో అంటాడు. ఈ అభిమాని, ఈ అభిమానం ఉన్నాడు చూసారా, నిద్రలో వీడు ఉన్నాడా? లేడు, జాగ్రత్తలోనే ఉన్నాడు వీడు. వీడు నిద్రలో ఏమయ్యాడు అంటే ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఏమన్నా వీడు మర్డరర్, ఈ అభిమాని ఈజే హంతకుడు, నిద్రలో ఏమయ్యాడు? పరమాత్మలో కలిసిపోయాడు. వీడు అభిమాని సోమయాజి, యజ్ఞం చేశాడు జాగ్రత్త అవస్థలో, అభిమాని సోమయాజి, నిద్రలో ఏమయ్యాడు? పరమాత్మ. ఈ పరమాత్మ ఉన్నాడే, వీడు మర్డరర్ని దొంగని సోమయాజిని వాజపేయిని అందరినీ తనలో ఒకే రకంగా కలిపేసుకుంటాడు. అది చూసారా, ఒకే రకంగా. దీని మీద చర్చ చేశారు,
పూర్వమీమాంసా శాస్త్రంలో జైమిని మహర్షి సూత్రం రాశాడు. ఏమని, అందరినీ ఒకే గాట కట్టేస్తే పాపం వస్తుంది అని రాశాడు. అందరినీ ఒకే చోట కూర్చోబెడితే పాపం వస్తుందని రాశాడు. వేదాంతులు ఏమన్నారో తెలిసిన, అందరినీ భేద దృష్టితో చూస్తే పాపం వస్తుందని వీళ్ళు అన్నారు. ఇదంతా రివర్స్, వేదాంతం అంతా రివర్స్. ఇప్పుడు బ్రాహ్మణుడును శ్వపాకహ అంటే మాంసభక్షకుడు ఒక్కటే అంటే జైమిని మహర్షికి కళ్ళు తిరిగిపడిపోతాడు, ఆయనకి స్పృహ తప్పినంత పని అవుతుంది. అయితే శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఇద్దరు ఒక్కటే అని ఈయన అంటాడు. ఎంత తేడాయో చూసారా. అవును, ఆ మాటే చెప్తున్నాను. కాబట్టి వీడు ఆ నిద్రలో ఆ సుషుప్తిలో వీడు ఏమవుతాడో తెలిసిన అభిమాని ఆ పరమాత్మలో కలిసిపోతాడు. ఇప్పుడు వర్షం పడింది, రోడ్డు మీద నీరు ప్రవహిస్తోంది, కాశీలో రోడ్డు మీద ప్రవహిస్తోంది. ఈ ప్రవాహము కొంతసేపు తర్వాత చూస్తే లేదు, అది ఏమైపోయింది, ప్రవాహం గంగలో కలిసిపోయింది. అలాగే రాత్రి 9:30 దాకా కబుర్లు చెప్పేసి నా అంత మునగాళ్ళు లేడంటూ వీడు ఏదో గొప్పలు చెప్తున్నాడు, బడాయిలు చెప్తున్నాడు. సడన్గా ఈ వాక్ ప్రవాహము, ఈ అభిమానము, ఇదంతా కూడా అంతర్ధానం అయిపోయింది. ఎక్కడికి అంతర్ధానం అయిపోయింది, ఆయన నిద్రలో కలిసిపోయాడు. ఇదంతా కూడా పరమాత్మలో కలిసిపోయింది. ఏది సుషుప్తిలో ఏమీ లేదనే సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటుందో అది, ఆ సుషుప్తియే శివ అని ఒకటి చెప్పారు. ఇంకొక దృష్టాంతం చెప్తున్నారు మధుసూదన సరస్వతి బ్రహ్మసూత్రాలను, సారీ జ్యోతిర్బ్రాహ్మణం నుంచి. తద్యథ ప్రియయా స్త్రియా సంపరిష్వక్త, అంటే నిద్రలో పరమాత్మలో కలిసిపోయాడు అని నిద్రావస్థకి నిద్రావస్థనే వివరణగా ఇచ్చాడు. నిద్రావస్థని జాగ్రత్తలో చూపిస్తున్నాడు ఆయన. జాగ్రత్తలో మీకు నిద్రావస్థను చూపించాలి. మీరు ధ్యానంలో జాగ్రత్తలో సుషుప్తిని అనుభవానికి తెచ్చుకోవాలి. ఓకే, నిద్రలో సుషుప్తే, సుషుప్తిలో జాగ్రత్త అనుభవానికి రాదు. జాగ్రత్తలో సుషుప్తి అనుభవానికి రావాలి, దాని పేరే ధ్యానము. ఆయన దృష్టాంతం చెప్తున్నాడు. ఇది తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్త నా బాహ్యం కించన వేద నాంతరమేవా అని చెప్తున్నాడు. దానికి దృష్టాంతం ఇది ఎలాగంటే, ఇప్పుడు ప్రియురాలు ఎక్కడికో వెళ్ళింది, పుట్టింటికో ఎక్కడికో వెళ్ళింది, లేకపోతే దూరం ఎక్కడికో వెళ్ళింది ప్రియురాలు. వీడు ప్రియురాలు నుండి సెపరేట్ అయిపోయాడు. 6 మాసాలు సంవత్సరము సెపరేట్గా ఉన్నాడు. సరే, సడన్గా ఆమె వచ్చింది వీడి దగ్గరికి, లేదా వీడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఆమెని గట్టిగా కౌగులించుకున్నాడు, సంపరిష్వక్త గట్టిగా కౌగులించుకున్నాడు. అప్పుడు ఆ ప్రియుని యొక్క మానసిక స్థితిని వర్ణిస్తోంది శృతి. వాడు ఆమెను గట్టిగా కౌగులించుకున్నప్పుడు వాడి ఎరుకలో ఏమీ ఉంటాయి, ఏమీ ఉండవు, ఎంతోసేపు ఉండదు. ఆ ఫీలింగ్ కౌగిలియే 30 సెకండ్స్ 60 సెకండ్స్ ఉంటుంది, మహా ఉంటే 60 సెకండ్స్ ఉంటుంది కౌగిలి. దాంట్లో ఆ ఫీలింగ్ అంటే మొత్తం మనస్సంతా విలీనమైపోయిన ఫీలింగ్ అది ఎంతసేపు ఉంటుంది, 10 సెకండ్లో 20 సెకండ్లో ఉంటుంది. అప్పుడు ఆ కౌగులించుకున్నప్పుడు బాహ్యన్న వేద ఆంతరన్న వేద, చుట్టూ ఉన్నవాళ్ళు తెలియరు, తన లోపల ఉండే మనస్సులోని కదలికలు కూడా ఏమీ తెలియవు. అలా శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉండిపోతాడు. అదే శివుడని వర్ణించారు. అంచేతనే ఈ అర్ధనారీశ్వర అని ఇవన్నీ కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మీరు అక్కడ శివుడు ఉన్నాడంటే అర్థం ఆ శక్తి శివుడు సమ్మిళితమైపోయి ఒక్కరైపోయారు అని అభిప్రాయం. అంతే తప్ప దాన్ని అలా విడగొట్టేసి మనుషుల్లాగా హ్యూమనైజ్ చేసి కూర్చోబెట్టకూడదు. సరే కానివ్వండి, అది వేరే ధోరణి, వాడికి అది ఏమీ తెలియదు. ఈ దృష్టాంతం ఏంటంటే, ఆ దృష్టాంతం ఏమిటి, ఇప్పుడు చూడండి, మీరు ఏమనుకోకండి, ప్రియురాలుని కౌగులించుకున్న ఆ 10-20 సెకండ్లు అర్థమవుతుందండి, అది సుషుప్తియా కాదు, స్వప్నమా జాగ్రత్త
కాదు. ఓ మహాత్ముడు చెప్పాడు, నీ జాగ్రత్త అవస్థలో మూడు అవస్థలు కాని ఎరుకను నీవు పొందుటయే ధ్యానము అని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నీకు దేవుడు కావాలా? దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసిన, నువ్వు జాగ్రత్త అవస్థలో మూడు అవస్థల కాని తత్వాన్ని పట్టుకో, ఇది జాగ్రత్త కాదు, ఇది స్వప్నం కాదు, ఇది సుషుప్తి కాదు అనే స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలో సంపాదించు, అదే ఆత్మ, అదే పరమాత్మ అని చెప్పాడు. అర్థమైందండి? కాబట్టి మీరేం చేస్తారు, జాగ్రత్త అవస్థలో మనస్సును నిశ్చలంగా పెట్టుకున్నారనుకోండి రెండు నిమిషాలు, అంటే మైండ్ ఈజ్ పెర్ఫెక్ట్లీ స్టిల్, మైండ్ అసలు కదలికయే లేదు, క్షణం ఏమాత్రం కదలిక లేదు మైండ్, ఏమండి మీరు జాగ్రత్త అవస్థలో మీరు తెలివిగా ఉన్నారు, మైండ్ యొక్క కదలిక ఏమీ లేదు, ఓకే, అప్పుడు అది ఏ అవస్థది? జాగ్రత్త కాదు, స్వప్నమా కాదు, సుషుప్తియా కాదు, అది తురీయం, అది ఆత్మ, అది ఏ పరమాత్మ అని ఆయనే చెప్తున్నాడు. ఇది కాబట్టి దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే, ఆ పరమాత్మ మీరు జగత్కారణం అంటారు, సర్వజ్ఞుడు అంటారు, సర్వశక్తి అంటారు, పరిపూర్ణుడు అంటారు, ఆనందస్వరూపుడు అంటారు, జ్ఞానస్వరూపుడు అంటారు, ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ మీ హృదయంలో సంసార లక్షణములు లేని అప్పుడు జీవుడు ఏదో అదే ఆ పరబ్రహ్మ. అంటే అసంసార్యేవ జీవ. కాబట్టి ఇప్పుడు బ్రహ్మయే జీవుడు, బ్రహ్మయే జీవుడు అంటే అర్థం ఏంటో తెలుసిన, సంసారి అయిన జీవుడు అని కాదు, అసంసారి జీవుడు. అంటే జీవుడు తన సంసార లక్షణాలను అన్నింటినీ వదిలిపెట్టేస్తే, ఆ జీవంలో జీవతత్వంలో సంసార లక్షణాలను అన్నింటినీ తీసేస్తే ఏం మిగులుతుందో అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ. ఇప్పుడు మీరు నెక్లెస్ తీసుకోండి, ఆ నెక్లెస్ చూస్తే ఇది నెక్లెస్ 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 అనే అనిపిస్తుంది, ఓకే. ఈ నెక్లెస్ని అగ్నిలో వేశారనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది? బంగారం మిగులుతుంది, బంగారం మిగులుతుంది. జీవుణ్ణి, అభిమానిని నిద్రలో వేశారనుకోండి, ఏం మిగులుతుంది? పరమాత్మ మిగులుతుంది. లేదా ఈ అభిమానిని జ్ఞానాగ్నిలో వేశారనుకోండి, ఏం మిగులుతుంది? పరమాత్మ మిగులుతుంది. నెక్లెస్ని జ్ఞానాగ్నిలో వేసి పైకి తీస్తే ఏమొస్తుంది? బంగారం వస్తుంది. కెరటమును జ్ఞానాగ్నిలో పెట్టి పైకి తీస్తే ఏమొస్తుంది? నీరు వస్తుంది. జీవుణ్ణి జ్ఞానాగ్నిలో పెట్టి పైకి లాగితే ఏమొస్తుంది? బ్రహ్మ వస్తుంది, పరమాత్మ వస్తుంది. ఆ పరమాత్మయే నేను, తదేకో వశిష్ట శివః కేవలోహం. ఒకసారి శ్లోకం అనండి, అయిపోలేదు శ్లోకం, ఈ పూట క్లాస్ అయిపోయిందంటే. శ్లోకం కూడా అయిపోయిందా? అయిపోయింది, శ్లోకం కూడా అయిపోయిందండి. ఓయ్ గుడ్ గుడ్, శ్లోకం కూడా అయింది అనేసేయచ్చు. గుడ్, మంచి ప్రోగ్రెస్. మూడో శ్లోకం అయిపోయింది. నమాతా పితా వా న దేవా న లోకాః న వేదా న యజ్ఞా న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రశ్నలు నేను పెట్టుకున్నాను, మళ్ళీ క్లాస్లో ఆన్సర్ చేస్తాను. తర్వాత శుక్రవారం నాడు పంచదశి క్లాసు యథాప్రకారంగా ఉంటుంది. ఓం.